సాధారణంగా సింహాలు అంటే భయపడతారు. దేవుడికి సంబంధించిన సింహాలంటే మరింత భయపడతారు. కానీ ఆ దేవుడి సింహాలనే ఎత్తుకుపోయారంటే వాళ్ళు ఎలాంటి మేధావులు ఇప్పుడు తేలాల్సింది. ఇక్కడ చోరీకి గురైపోయినటువంటిది అనేది అధికారికంగా దొరకకూడా అంగీకరించింది. మొన్ననే చెప్పుకున్నాం, ముందు 3 రోజుల పాటు అవి ఉన్నాయా లేదా అని తేల్చడం కోసం కమిటీలు వేసుకున్నారంటేనే ఎంత ప్రాబ్లం అనేది. ఇందులో విచిత్రం ఏంటంటే, పాత ఈవో నుండి తీసుకునేటప్పుడు మొత్తం సంతకం పెట్టాను కానీ నేను చూడలేదని ఈవో అంటారు. ఇంకోటి, ఆ రథం అప్పుడు దేవాదాయ శాఖ కార్యాలయం అదే బ్రాహ్మణ వీధిలో ఉంది, రాష్ట్ర కార్యాలయం అక్కడ ఉండేది ఆ రథం. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మల్లికార్జున మండపం దగ్గర పెట్టారు. ఆ మధ్యలో ఎత్తుకుపోయారా అప్పుడే ఎత్తుకుపోయారా అనేది ఇప్పుడు తేలాలి. ఎందుకంటే అక్కడ ఉన్నప్పుడు ఎత్తుకుపోయి ఉంటే రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యాలయంలోనే చోరీకి గురైనట్టు. అక్కడ మరి సీసీ కెమెరాలు ఉన్నాయో లేవో తేలాలి. లేదు ఆ తర్వాత ఇక్కడికి తెచ్చినప్పుడు జరిగిందంటే దారిలో ఎత్తుకుపోయి ఉంటారు అంటే ఆ ట్రాన్స్పోర్ట్ చేసిన వాళ్ళకి సంబంధం ఉంటుంది. ప్రస్తుతం అయితే ఏదో దాని పేరేంటి సెక్యూరిటీ ఏజెన్సీ వాళ్ళని బెదరగొట్టేసి వాళ్ళతో కొనిపించడానికి చూస్తున్నారు. ఇప్పుడైతే ప్రస్తుతం ఒక్కొక్క సింహం 3 కిలోల బరువు ఉంటుంది అనేది, 3 కిలోల 10 గ్రాముల పైన బరువు ఉంటుంది అనేటువంటిది, 3 కిలోల 100 గ్రాముల పైన, 3 కలిపితే దాదాపు 10 కిలోల వరకు బరువు ఉంది టోటల్గా అనేటువంటిది ఒక వాదన వినబడుతుంది. ఈ చోరీకి గురైనటువంటి సింహాల కోసం ప్రస్తుతం అయితే అధికారికంగా వచ్చిన ఫిర్యాదు మేరకు వెరిఫై చేస్తున్నారు. కాకపోతే ఎప్పుడు చోరీకి గురైందో తెలియదు కాబట్టి అది ఒక పెద్ద మీమాంసగా మారింది. పోలీసులకు ఒక పెద్ద సవాల్ విసురుతోంది. ఏం తేలుతుందో చూద్దాం.